అండి ఇవాల మనము పెరుగు చట్నీ చేసుకుందామండి పెరుగు చట్నీకి ఏమేం కావాలో కావాల్సిన పదార్థాలు చూద్దామండి మనం ఇక పెరుగు అండి ఒక పెద్ద గ్లాస్ ఉంటదండి ఇది పెరుగు ఈ ఒకటి కీర అండి ఇది మనము తినే కీర అండి పొట్టు తీసుకొని కట్ చేసుకోవాలండి ఇక ఉల్లిపాయ కట్ చేసినండి ఇక ఇది పచ్చిమిర్చి అండి ఇది కొత్తిమీర కూడా కట్ చేసి కడిగి పెట్టినండి ఇది ఇక ఒక స్పూన్ ఉప్పు పడుతుందండి ఇక ఈ మెంతులు అండి ఇవి మనం వేయించుకొని దంచుకోవాలండి పొడి పొడి చేసుకొని అలా కలుపుకోవాలండి అప్పటి వరకు ఇది కట్ చేయాలండి మనం మెంతులు వేయించుకుందాము పెరుగు సరిపోయేటట్టు తీసుకున్నాండి ఒక సగం చెంచా తీసుకున్నాండి చాలా రుచి ఉంటుందండి ఈ పెరుగు చట్నీ మనం మెంతులు వేస్తాం కదా మెంతులు వేసినందుకు చాలా రుచి ఉంటుంది మళ్ళీ ఇంకోటి ఈ కీర వేస్తాం కదండి ఈ కీరతో కూడా చాలా టేస్ట్ ఉంటుందండి ఇంకా ఈ కీర ఉల్లిపాయలు కొత్తిమీర టమాటా కూడా వేసుకోవచ్చు కానీ నేను వేస్తలేనండి ఖాళీ కీరనే వేస్తా మెంతుల పొడి వేస్తాండి ఉప్పు అంతే కొద్దిగా ఇది వేయించుకోనండి మనం పొడి చేసుకోవాలి పెరుగు చట్నీ చాలా రుచిగా ఉంటుందండి మనకి ఈ టేస్ట్ ఇక్కడ మన హోటల్లో కూడా దొరకదండి అయిపోయిందండి వేగినవి ఇష్టం కట్టేద్దామండి ఇవి జర కొద్దిగా చల్లగైనాక దంచుకుందామండి ఇగో వేగినాయి కొద్దిగా చల్లగా కావాలండి చల్లగైనాక దంచేసుకుందాం ఇప్పుడు కీర ఉంది కదండి ఇది కట్ చేసుకొని మనం పీసులు వేసుకోవాలండి కట్ చేస్తే ఇది కీర అని కట్ చేసి పెట్టిన ఇప్పుడే పొట్టు తీసినండి పొట్టు తీసి ఇది కట్ చేసి పెట్టినండి ఇక ఇప్పుడు ఈ మెంతులండి ఇవి సన్నం దంచినండి ఇవి మొత్తం పొడైందండి సన్న పొడైంది ఇది కీర పొట్టండి ఇది ఒక ఉల్లిపాయ కోసుకున్నాండి ఒక కొత్తిమీర కట్టండి ఇవి పచ్చిమిరపకాయలండి ఇది ఉప్పు ఇప్పుడు మనం పెరుగు చిలికించుకుందామండి ఇలా కొద్దిగా నీళ్ళు ఉన్నాయి పోసుకుంటాం ఇక మనకు చిక్క కావాలంటే చిక్క గుంజుకోవచ్చు అండి పలసకు కావాలంటే పలస గుంజుకోవచ్చు అండి మన ఇష్టం అది ఇప్పుడు మనం ఇలా వేసుకుందామండి ఒక స్పూన్ ఉప్పు తీసుకున్నాండి సరిపోయేటట్టు తీసుకున్నాండి ఇంత పనస ఉంచినండి చాలా బాగుంటుందండి కీర అండి మనం తింటాం కదా కీర కట్ చేసుకొని ఉప్పు వేసుకొని తింటాం అది కీర అండి ఇది ఇది ఒక చిన్నది పీస్ తీసుకున్నాండి ఇది వేసేసుకుందాము చాలా బాగుంటుందండి ఉల్లిపాయలు వేసుకుందామండి ఉల్లిపాయలు కొద్దిగా ఎక్కువనే ఉండాలండి తింటుండే మనకు పంట కిందికి వస్తాయి కదా ఇగో పచ్చిమిరపకాయలు వేసేద్దామండి కొత్తిమీర అండి కడిగి పెట్టినండి Thank you.
ఇది మెంతుల పొడి అండి. అప్పుడు మనం వేయించుకున్నాం కదా, వేయించుకొని పొడి కొట్టినండి, అది వేసేద్దాం. దీనికి సరిపోయేటట్టు వేసినండి. దీన్ని ఫంక్షన్లలో ఇప్పుడు పెళ్ళిళ్ళలో డిన్నర్లలో ఉంటే దీన్ని రైతా అంటారు కదండి, అట్లా అండి. ఇక మనమైతే ఇళ్ళలో ఇది పెరుగు చట్నీ అనుకుంటామండి, ఎందుకంటే ఇక టమాటా వేస్తలేదండి. ఇలా కీర ఉన్నది కదా, ఈ కీర ఉన్నది మనం తింటుంటే కట్మిట్ ఉంటుంది కదా కొద్దిగా. ఇంత ఉల్లిపాయలు వేసేది ఉంటే మనం టమాటా వేసుకోవచ్చు అండి. వాసన చాలా బాగా వస్తుందండి. మనము మెంతుల పొడి వేసినాం కదా, అంత బాగా వస్తుందండి. ఇది మనము తెల్లన్నంతో తిన్నా బాగుంటుందండి, బగారన్నంతో బిర్యానీతో చాలా బాగుంటుందండి. ఇది చేయండి, మీరు కూడా తినండి. ఒక్కసారి చేసుకుంటే ఇక మళ్ళా మళ్ళా చేసుకోవాలనిపిస్తుందండి. ఇప్పుడు కీరలు కూడా ఇప్పుడు లేతగా చిన్నగా మంచిగా వస్తున్నాయండి. ఒక అర్ధ కిలో పెరుగు ఒక కీర అయితే మస్తు అవుతుందండి. ఇంట్లో అందరం తింటామండి. లేదు, ఒక ఉల్లిపాయ, ఒక కీర, ఒక కొత్తిమీర కట్ట, ఒక రెండు పచ్చిమిరపకాయలండి, ఒక్క స్పూను ఉప్పు వేసినండి, కొద్దిగా ఒక సగం చెంచా మెంతులండి, మెంతుల పొడి వేసిన. ఇది కలుపుతుంటే వాసన చాలా బాగా వస్తుందండి, తినాలనిపిస్తున్నది, అంత బాగుందండి వాసన. అయిపోయిందండి ఇది, ఇక ఇంతేనండి. మంచిగా అన్నంతో ఏ కూరగాయలు లేకున్నా సరే అండి, ఇట్లనే వేసుకొని అన్నంతో తినేయచ్చు అండి. బగారాతో అయితే అంత బాగుంటుందండి, బిర్యానీతో కూడా బాగుంటుందండి. ఇది కీర పెరుగు చట్నీ అండి, కీర పెరుగు చట్నీ అంటాము. ఇది అయిపోయిందండి, ఇది ఒక ట్రేలో పెట్టుకుందామండి. అయిపోయిందండి, కీర పెరుగు చట్నీ రెడీ అయిపోయిందండి. తెల్లన్నంతో బాగుంటుందండి, మళ్ళనేమో బగారన్నంతో బాగుంటుంది, బిర్యానీతో కూడా చాలా బాగుంటుందండి. ఇది మనం చేసుకున్నామంటే ఏ కూరగాయ లేకున్నా సరే అండి, ఈ పెరుగు చట్నీతో తినేయచ్చు మనము. ఇది కీర పెరుగు చట్నీ అండి, చాలా బాగుంటుందండి. కీర పెరుగు చట్నీ రెడీ అయిపోయిందండి, చాలా బాగుంటుందండి. తెల్లన్నంతో తినొచ్చు మనం, బగారన్నంతో తినొచ్చు అండి, బిర్యానీతో కూడా తినొచ్చు అండి. ఒక్కొక్కప్పుడు మనకు ఇంట్లో కూరగాయలు లేకున్నా ఈ కీర మనం పెరుగు చట్నీ చేసుకున్నామంటే ఉత్త అన్నంతో కూడా తినలేవచ్చు అండి, అంత బాగుంటుందండి. ఎందుకంటే మనం మిరియాల పొడి వేసినాం కదా, దాని మెంతుల పొడి వేసినాం కదా, మెంతుల పొడితో చాలా రుచి ఉంటుందండి. తిన్నా కొద్ది తినబుద్ధి అవుతుందండి. మీరు కూడా చేయండి, కీర పెరుగు చట్నీ చేయండి, మీరు కూడా తినండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న కంటపల్లి నొక్కండి. మేము పంపించే వీడియోస్ మీకు తొందరగా వస్తాయండి. థ్యాంక్ యూ అండి, బాయ్ అండి.